హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా హన్మకొండలోని ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తులు పోటెత్తారు. ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్ది కాషాయమయం చేశారు. వేసవి కాలం కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని హనుమాన్ దేవాలయాలు కూడా భక్తులు ఉదయం నుంచి బహళం తిరిగి ఒక స్వామివారిని దర్శించుకుంటారు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి హన్మకొండ ఉన్నటువంటి ఏకశిలా పార్క్ వద్ద ఉన్నటువంటి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఇక్కడ చూసుకుంటే మాత్రం భక్తులు ఉదయం నుంచే వచ్చి తమ యొక్క ఆ యొక్క ప్రత్యేకమైన పూజలు చేసి ఒక స్వామివారిని కొలుస్తున్నారు. మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు, వారిని అడిగి మనం తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు? ఈరోజు ఏకశిలా పార్కు బాలసముద్రం సీతారామచంద్రస్వామి ప్రసన్నాంజనేయ స్వామి దివ్యాలయంలో శ్రీ శ్రీ త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయారి స్వామి మంగళాశాసనంతో, అలానే రఘునాథాచార్యులు స్వామివారి మంగళాశాసనంతో ఈ ఆలయంలో ఉదయాన్నే వేకువజామునే స్వామివారికి అభిషేక మహోత్సవం, ఆ తర్వాత వడమాల పూజ, ఆకు పూజ, సింధూర పూజ కార్యక్రమాలన్నీ కూడా ఉదయం మధ్యాహ్నం వరకు అర్చనలన్నీ జరుగుతుంటాయి. సాయంత్రం 6:30 ఆంజనేయ స్వామివారిని పల్లకిలో వేయించేసి చేసుకొని ఆలయం చుట్టూ పరిక్రమనగా ఆలయ కమిటీ సభ్యులు, మా చైర్మన్ గారు పట్టాభిరామరెడ్డి గారు, ఆలయ సభ్యులంతా కూడా, భక్తులంతా కూడా కలిసేసి ఆలయం చుట్టూ కూడా ఒక పరిక్రమనగా ఊరేగింపుగా వచ్చేసి స్వామివారికి చక్కగా అర్చన తీర్థప్రసాద వితరణ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. భక్తులంతా కూడా ఉదయం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వచనం మంగళాశాసనాలు తీసుకుంటున్నారు. జయశ్రీనారాయణ. మనతో పాటు ఆలయ చైర్మన్ కూడా ఉన్నారు. మీరు చెప్పండి, ఈ యొక్క భక్తుల కోసం ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు ఇది ఇంతవరకు ఏం జరిగిందో కానీ ఇప్పుడు భక్తుల సౌకర్యార్థం మేము అన్ని సౌకర్యాలు కల్పించడానికే ఇక్కడ కమిటీ ముందుకు వచ్చింది. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యం, ఈ రెండే ముఖ్య ఉద్దేశంగా మేము కమిటీ ఏర్పడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ప్రసాద వితరణ కానీ, వారికి కావాల్సిన నీటి సౌకర్యము వగైరాలన్నీ మేము చూడడమే మా బాధ్యతగా చేస్తున్నాము. మా కమిటీ సభ్యులు కూడా మా అందరికీ తోడ్పడుతున్నారు. అలాగే ఈ వాకర్స్, మన ఏకశిలా పార్క్ వాకర్స్ అసోసియేషన్ ద్వారా ఈరోజు అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం జరుగుతున్నది, అది ప్రసాదంగా భక్తులు స్వీకరించాలని కోరుతున్నాము. మా పక్కన ఎలా గౌరవ హనుమాన్ జయంతి సందర్భంగా మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ఉదయం సుమారు 5 గంటల నుంచే మన ఏకశిలా పార్క్ నానుకుని ఉన్నటువంటి శ్రీ సీతారామ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో సుమారుగా 500 నుంచి ఒక 700 వరకు ఈరోజు భక్తుల తాకిడి చాలా పెద్ద ఎత్తున ఉన్నది. తర్వాత అయ్యగారు కూడా చాలా మంచి పూజలు చేసి వారికి అర్చన చేయడం జరుగుతున్నది. కమిటీ కూడా చాలా మంచిగా వాళ్ళు ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. మేము వాకర్స్ తరఫున, ఏకశిలా పార్క్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఒక 700 మందికి అన్నదాన కార్యక్రమాన్ని పెట్టినాం కాబట్టి అందరికీ 12 గంటల ప్రాంతంలో అన్నదానం చేద్దామని చెప్పని మేము ప్లాన్ వేసుకున్నాము. ఆ ప్రకారంగా అన్నదానం చేయడానికి మేము రెడీగా ఉన్నాము. చెప్పండి, ఇప్పుడు స్వామివారి జయంతి సందర్భంగా స్వామివారి దర్శించుకున్నారు, ఎలా ఉన్నది? స్వామివారి హనుమాన్ జయంతి సందర్భంగా మా ఏకశిలా పార్క్ వాకర్ సిస్టమ్ తరఫున మేము అన్నదాన కార్యక్రమం పెట్టాము. ప్లస్ భక్తులు కూడా వచ్చారు, మేము కూడా దర్శించుకున్నాము. అన్ని సౌకర్యంగా ఉన్నాయి, నీరు, గాలి, నీడ, అన్ని కమిటీ వాళ్ళు మంచిగా అందజేశారు. మేము కూడా అన్నదానం కార్యక్రమం 12 గంటలకు స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. దాని ప్రకారమే ప్లాన్లో పోతున్నాము. దానికి కూడా వాటర్ ఏది అసౌకర్యంగా లేకుండా సౌకర్యాలు, అన్ని సౌకర్యాలు సమకూర్చుకున్నాము. భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని విధాలుగా అన్ని రకాలుగా అన్ని సమకూర్చుకున్నాము. హనుమాన్ జయంతి సందర్భంగా ఆ యొక్క హన్మకొండ ఏకశిలా పార్క్ ఉన్నటువంటి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో కూడా స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకంతో పాటు అర్చనలు కూడా చేస్తున్నామని చెప్పి ఇప్పటికీ అర్చకులు చెప్పారు. అదేవిధంగా కమిటీ సభ్యులు కూడా ఈ యొక్క వచ్చేటువంటి భక్తుల కోసం ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేస్తాము. ఒక తాగునీరుతో పాటు సల్వ పందిలు కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం కూడా చేపడుతున్నట్టు ఈ యొక్క కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రంజిత్, శ్రీకాంత్, భారత్ వరంగల్.